మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. నిండునూరేళ్ళలో ఆరోగ్యంగా జీవించాలంటే మన శరీరంలోని అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. కళ్ళు మన శరీరంలోని అన్ని అవయవాల్లోనూ అత్యంత ప్రధానమైనవని భావిస్తూ ఉంటాం. కానీ కంటి ఆరోగ్యం విషయంలో మనం చాలా సందర్భాల్లో అశ్రద్ధగా ఉంటాం. వయసు పెరగడం వలన వచ్చే కంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు చాలా మంది. అలాగే కంటి అనారోగ్యాలు తీవ్రమైన తర్వాతే స్పందిస్తూ ఉంటారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కంటి సమస్యలు రాకుండా వచ్చినా అవి తీవ్రం కాకుండా నివారించుకునే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కంటి అనారోగ్యాలను నివారించాలంటే కళ్ళకు వచ్చే సమస్యల పట్ల త్వరగా స్పందించడం చాలా అవసరం. ఒక్కోసారి కంటి సమస్యలు తీవ్రంగా ఉన్నా నొప్పి ఉండదు. కనుక కంటికి సంబంధించి ఎలాంటి అసౌకర్యం ఇబ్బంది ఉన్నా అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. కంటి అనారోగ్యాలను పెంచే లక్షణాలు సంకేతాల పట్ల అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. హఠాత్తుగా కళ్ళు మసకబారి చూపుకు సంబంధించిన సమస్యలు తలెత్తితే నిర్లక్ష్యం చేయకూడదు. తిన్నగా ఉండే ఆకారాలు వంకర్లుగా ఉన్నట్టు కనిపించడం లాంటివి ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి. హఠాత్తుగా కళ్ళు మసకబారినట్టుగా అనిపిస్తే అది కంటికి సంబంధించిన తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతం కావచ్చు. ఇలాంటప్పుడు వెంటనే కంటి వైద్యుల్ని సంప్రదించడం మంచిది. కంటి సమస్యలు మనకి రకరకాలుగా వస్తూ ఉంటాయండి. ఇనీషియల్గా ఇరిటేషన్గా ఉండి నీళ్లు కారణం ఇలాంటిది సర్వసాధారణంగా చూసే కంటి సమస్య. అలాంటప్పుడు కంట్లో చిన్న నలకబడిన చాలా ఇరిటేషన్గా ఉంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ సమస్యకి మీరు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైనా నలకుంటే అది ఫారెన్ బాడీ అని చెప్పి తీసేసి దానికి తగిన మందులు ఇస్తూ ఉంటారు. లేకపోతే ఇరిటేషన్, ఇచ్చింగ్, ఏవైతే ఎలర్జీ సింప్టమ్స్ అలాంటి ఏమైనా ఉంటే దాన్ని ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుందండి. అలా కాకుండా మీకు చూపు తగ్గుతోంది అనుకుంటే కనుక మనం సర్వసాధారణంగా చూసేది ఏంటంటే చూపు ఎందుకు తగ్గుతుంది అనుకుని మనం కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక చూసి అద్దాలు ఏమైనా వస్తున్నాయా లేదా చూసి మీకు ఇవ్వడం జరుగుతుందండి. అలా కాకుండా చాలామంది హెడ్ఏక్, తలనొప్పిని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాం మేము. ఆ తలనొప్పి దేని వల్ల వస్తుంది? మనం మోస్ట్ కామన్గా తలనొప్పి మనం జనరల్గా చూసేది ఎక్కువ స్ట్రెస్ వల్ల వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి బీపీ ఏమైనా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటే, హైలో వెళ్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అలా కాక మనకు సరిగ్గా కనబడకపోయినా కంటి మీద స్ట్రెయిన్ పడి తలనొప్పి వస్తూ ఉంటుందండి. అలా కాకుండా కొంతమందికి మైగ్రేన్ ఉంటూ ఉంటుంది. సో తలనొప్పి దేని వల్ల వస్తుంది? ఇప్పుడు తలనొప్పుల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయండి. ఏ టైప్ ఆఫ్ హెడేక్ వస్తుంది అనేది మీరు మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక చూసి దానికి తగిన ట్రీట్మెంట్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. అలా కాకుండా కొన్ని కంటి సమస్యలు ఉంటాయి. చూపు తగ్గడంతో పాటు కంటిలో నొప్పి వస్తూ ఉంటుంది, కన్ను బాగా ఎర్రబడుతూ ఉంటుంది. సో కన్ను నొప్పి ఎర్రబడడం అనేది మనకి కంట్లో రెగ్యులర్గా చూసేది కామన్గా ఇన్ఫెక్షన్స్ అండి. కలకలకలు అనుకుంటూ ఉంటాము, కంజంక్టివైటిస్. దానికి మనం డ్రాప్స్ వాడితే అవి తగ్గిపోతాయి. ఒక్కొక్కసారి మనకి నీటి కాసులు జబ్బుగానే గ్లకోమాలో కూడా అలానే కన్ను ఎర్రబడి బాగా నొప్పి వచ్చి, తలనొప్పి వచ్చి, చూపు తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఇమీడియట్గా వెళ్తే కనుక అది మీ కంటి డాక్టర్ గారి చూసి దానికి తగిన ట్రీట్మెంట్ చేస్తారు. అది నిజంగా ఎమర్జెన్సీ అండి. నీటి కాసులు జబ్బు వల్ల సడన్గా కన్ను ఎర్రబడి, నీళ్లు కారి, చూపు తగ్గుతూ ఉంటే కన్నురెప్పలు, కంటి చుట్టూ ఉన్న కణజాలంలో వాపు, అసౌకర్యం, రంగు మారటం వంటి బాధలు కొన్ని సందర్భాల్లో కనబడుతుంటాయి. తలనొప్పులు సైతం కంటి వ్యాధుల్ని సూచిస్తాయి. కణతల వద్ద లేదా కళ్లకు వెనక భాగంలో నొప్పి ఉంటే అది కళ్లకు సంబంధించిన సమస్య కావచ్చు. సాధారణ తలనొప్పి అయితే మందులు వేసుకుంటే తగ్గుతుంది. అలా తగ్గకపోయినా తరచుగా నొప్పి వస్తున్నా వైద్యుల్ని సంప్రదించడం మంచిది. ఒక్కోసారి తలనొప్పి తీవ్రమైన కంటి వ్యాధులకు సూచన కావచ్చని మర్చిపోకూడదు. కళ్ళు ఎరుపెక్కి మంటగా ఉంటే రక్తనాళాల సమస్య కావచ్చు. కంటిలోని తెలుపు భాగమంతా గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. అయితే హఠాత్తుగా కళ్ళు ఎరుపుగా మారితే అది దీర్ఘకాలంగా కళ్లకు హాని జరుగుతుంది అనటానికి సూచన కావచ్చు. చూపు మందగించడం క్యాటరాక్స్లో అంటే శుక్లాల్లో కూడా కామన్గా అవుతుంది. శుక్లాల్లో ఏంటంటే చూపు మెల్లమెల్లగా మందగిస్తుందండి. నేను చెప్పిన ఈ మిగతా కంట్లో వాపు, ఉవియైటిస్ కానీ, గ్లకోమాల కానీ, నీటి కాసుల జబ్బులో కానీ, ఒక వెరైటీ ఆఫ్ నీటి కాసుల జబ్బులో సడన్గా చూపు తగ్గుతూ ఉంటుంది. అలా కాకుండా క్యాటరాక్ట్ వల్ల కానీ శుక్లాల వల్ల స్లోగా చూపు మందగిస్తూ ఉంటుంది. ఎలాంటి ఏమైనా మీ కంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏంటని చూసి చెప్తారు. అలా కాకుండా మనకి కంటి నరంలో సమస్యలు కూడా ఉంటూ ఉంటాయండి. కంటి నరంలో మెయిన్గా డయాబెటిక్ రెటినోపతి మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాము. డయాబెటిక్ రెటినోపతిలో కూడా
కొంతమందిలో షుగర్స్ అస్సలు కంట్రోల్ లో లేక వాళ్ళు ఎప్పుడూ కంటిన్యూరన్ చెకప్ చేయించుకోకుండా సడన్ గా చూపు తగ్గిపోతుందండి మీరు వస్తే గనక ఇలాంటి మేము కామన్ గా నోటీస్ చేసేది పెద్ద బ్లడ్ క్లాట్ అవడం విట్రియస్ హెమరేజ్ అంటూ ఉంటాం దాని వల్ల సడన్ గా చూపు తగ్గిపోతుంది సో షుగర్ ఉన్న వాళ్ళు డయాబెటిస్ అని డిటెక్ట్ అయ్యాక एव्री इयर मी कंटी डॉक्टर दग्गरिकि वेल्ली एला अयिते मीरु फिजिशियन कि वेल्ली चूपिंचुकुंटू उंटारो कंटी डॉक्टर दग्गरिकि कूडा रेग्युलर गा वेल्ली चूपिंचुकुंटू उंटे ई सडन गा चूपु तग्गडं अनेदि इलांटि मनं एर्ली स्टेज लो डिटेक्ट चेसि कोंतवरकु मनं प्रिवेंट चेयगलुगुतामंडि इला विट्रियस् हेमरेज वच्चिनप्पुडु मल्ली दानि ट्रीट्मेंट चेयालंटे दानिकि इंजेक्षन्स् सर्जरीस् वर्क कूडा कोंतमंदिलो ट्रीटमेंट ऑप्शन्स मनम वेल्लाल्सि वस्तुंदंडि सो डायबिटीस उन्न वाळ्ळु तप्पकुंडा मीरु एडादिकि ओकसारि मी कंटी डाक्टर दग्गरिकि वेल्लि एस्पेशली रेटिना स्पेशलिस्ट दग्गरिकि वेल्लि चूपिंचुकोवडं चाला अवसरमंडि कंटिनरन लो वेरे रकमैन इतर समस्यलु कूडा मनं चूस्तू उंटामु एज तो वच्चेवि एज रिलेटेड मैक्युला डीजनरेशन इलांटिवि चाला चूस्तू उंटां सो एदेमैना प्रति ओक्करु अट्लीस्ट इयर्ली वन्स अयिना कंटी डाक्टर दग्गरिकि वेल्लि మీ కంటి చెకప్ చేయించుకుంటూ ఉంటే ప్రాబ్లమ్స్ చిన్నదా పెద్దదా అని కాకుండా సివియర్ గా కాకుండా మనం కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చుండి కళ్ళు కాంతిని తట్టుకోలేకపోతున్నా నిర్లక్ష్యం చేయకూడదు దీనిని ఫోటోఫోబియా అంటారు అయితే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం అది మైగ్రేన్ కాట్రాక్ట్ అలర్జీలు కంటిపైన ఏవైనా గీరుకుపోవడం లాంటివి ఉండవచ్చు రాత్రులు కంటి చూపు మరీ ఇబ్బంది పెడుతున్నా అది కంటి అనారోగ్య సంకేతమే కావచ్చు గ్లాకోమా కాట్రాక్ట్ పిగ్మెంటోసా లాంటి వ్యాధులు ఇందుకు కారణం కావచ్చు అలాగే కంటి చూపులో మెరుపుల్లా అనిపిస్తున్న కంటి సమస్య కావచ్చు సాధారణంగా వయసు పెరుగుతున్నప్పుడు ఇలాంటివి కనబడుతూ ఉంటాయి తలకు గాయం తర్వాత ఇలాంటివి కనబడుతుంటే మరింత శ్రద్ధ వహించి వైద్యుల్ని సంప్రదించాలి సాధారణంగా వయసు పెరుగుదల వలన కంటి చూపు కళ్ళ ఆరోగ్యం దెబ్బతింటాయి అయితే ఇప్పుడు పిల్లల్లో కూడా కంటి సమస్యలు పెరుగుతున్నాయి కంటి చూపులో కాని ఆరోగ్యంలో కాని ఎలాంటి తేడా వచ్చినా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి వారు చెప్పిన సలహాలు సూచనలను తప్పకుండా పాటించాలి కంటికి మేలు చేసే ఆహారం తీసుకుంటూ వాటి రక్షణ విశ్రాంతి విషయంలో జాగృతగా ఉండాలి క్రైమ్ సీన్ లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కాగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్